నిన్న మొన్నటి వరకు మాల్దీవ్స్ లో జరిగినట్టుగానే బంగ్లాదేశ్ లో కూడా బాయ్కట్ పంచాయతీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మాల్దీవ్స్ ను బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీలు అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. స్వార్థ రాజకీయాలతో అక్కడి రాజకీయ నాయకులు దేశాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. బంగ్లాదేశ్ లో బాయ్కట్ ఇండియన్ ప్రొడక్ట్స్ పేరిట అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత్ కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తోంది. భారతదేశానికి చెందిన చీరలు మసాలా దినుసులను వ్యతిరేకించాలంటూ బీఎన్పీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తీరుపై బంగ్లాదేశ్ ప్రధాని అవామీ లీగ్ పార్టీ ప్రెసిడెంట్ షేక్ హసీనా సోమవారం ఘాటుగా రిప్లై ఇచ్చారు. తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ముందుగా బీఎన్పీ నాయకుడి భార్యల వద్దనున్న భారతీయ చీరలు ఎన్నో చెప్పాలని షేక్ హసీనా డిమాండ్ చేశారు. మొదటగా ఆ చీరలనే తగలపెట్టాలని బాయ్కాట్ ఇండియా ప్రచారకర్తలకు సూచించారు. పార్టీ కార్యాలయం ముందు మీ భార్యలు కట్టుకునే భారతీయ చీరలు ఎందుకు దగ్ధం చేయడం లేదంటో వారిని ప్రధాని షేక్ హసీనా ప్రశ్నించారు. మీరు అలా చేస్తే నిజమైన భారతీయ ఉత్పత్తులను బహిష్కరిస్తున్న వారిగా ప్రజల్లో నిరూపితమవుతుందని సదరు ప్రచారకర్తలకు చురకలంటించారు. మరోవైపు ప్రతిపక్ష బీఎన్పీ నాయకులు వారి భార్యలు భారత్ నుంచి చీరలు కొనుగోలు చేసి బంగ్లాదేశ్ లో అమ్మే పనిలో బిజీగా ఉన్నారన్నారు. గతంలో ఇదే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలోని నాయకుల భార్యలు గుంపులు గుంపులుగా భారత్ వెళ్లి అక్కడ చీరలు కొనుగోలు చేసి వాటిని బంగ్లాదేశ్ లో అమ్మడం తాను చూశానని ప్రధాని షేక్ హసీనా చెప్పారు. అంతేకాకుండా గరం మసాలా, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లంతో పాటు ఇతర మసాలా దినుసులను భారత్ నుంచి బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటోందన్నారు. అయితే దిగుమతి చేసుకున్న ఈ మసాలా దినుసులు లేకుండా ప్రతిపక్ష బీఎన్పీ నేతలు ఆహారాన్ని వండుకోలేకపోతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఇక ప్రధాని షేక్ హసీనా వివిధ సందర్భాల్లో భారత్తో తమ దేశానికి గొప్ప సాన్నిహిత్యం ఉందని చెబుతూ వస్తున్నారు. అయితే అధికార అవామీ లీగ్ పార్టీతో పాటు ఆ పార్టీ అధ్యక్షురాలు షేక్ హసీనా ఇండియా బ్రాండ్కు అనుకూలంగా పనిచేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. హసీనాకు వివిధ సందర్భాలలో భారతీయ నాయకులు చీరలు బహుమతిగా ఇచ్చిన విషయాన్ని సైతం ప్రతిపక్ష బీఎన్పీ ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. ఈ సంవత్సరం జనవరిలో బంగ్లాదేశ్ పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. దీంతో వరుసగా నాలుగోసారి షేక్ హసీనా ప్రధానిగా అధికారంలోకి వచ్చారు. ఎన్నికల్లో షేక్ హసీనా గెలవడంలోనే కాదు, బంగ్లాదేశ్ దేశ రాజకీయాల్లో కూడా భారత్ జోక్యం చేసుకుంటోందని ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఇదే సమయంలో భారత్కు చెందిన చీరలు మసాలా దినుసులను వ్యతిరేకించాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారం కూడా చేస్తోంది.